కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట జగదాంబ తాండాకు చెందిన బూఖియా మోతీరామ్ 22 రోజుల క్రితం అదృశ్యమయ్యి నేడు మృతదేహంగా దర్శనం ఇచ్చాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రతిరోజు మాదిరిగానే ఉదయం 7 గంటల మోతీరామ్ బస్సులో కామారెడ్డికి బయలుదేరాడు. ఎప్పుడైనా సాయంత్రం వరకు ఇంటికి చేరుకునే మోతీరామ్ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మరుసటి రోజు బంధువులకు ఇతరులకు ఫోన్ చేసి వెతుక్కుంటుండగా ఎక్కడా దొరకలేదు. తాండాకు చెందిన ఇద్దరికి కామారెడ్డి పట్టణంలో ఉదయం 8:30 ఒకరికి, శ్రీరామ్ వైన్స్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు ఒకరికి కనిపించాడని చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరా ద్వారా విచారణ చేపట్టారు. శ్రీరామ వైన్స్ వద్ద మధ్యాహ్నం 1:19 మద్యం తీసుకున్నాడని, అక్కడ మోతీరామ్తో పాటు మరొకరు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మరొక వారం రోజులకు పట్టణంలోని 7వ నెంబర్ కళ్ళు దుకాణంలో అదే రోజు వైన్స్ వద్ద కనిపించిన వ్యక్తితోనే కళ్ళు తీసుకున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సదరు వ్యక్తి గాంధారికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సదరు వ్యక్తి మోతీరామ్తో ఎందుకు ఉన్నాడు, అతను ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మోతీరామ్ ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో ఆవులను అమ్మగా వచ్చిన 25,000 నగదు ఆయన వెంట ఉన్నాయని, అలాగే ఒక్కొక్క చేతికి 40 తులాల చొప్పున 80 తులాల వెండి కడియాలు ఉన్నాయని తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి నేడు కామారెడ్డి పట్టణ శివార్లోని కుంటలో శివమై తేలాడు. హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 6వ తారీఖు నాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు. రోజు కామారెడ్డికి పోయి వస్తాడు, కానీ ఆ రోజు రాలేడు. మా మామ చేతిలో 80 తులాల కడియాలు ఉన్నాయి. మామ దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి. పోతే రాలేడు, రాకపోతే మళ్ళా రోజు వెతికినాం చూసినాం ఏడాది.